థ్యాంక్ యూ. ఇవాళ ఫస్ట్ టైం ఐఎమ్ స్పెషలీ హ్యాపీ, ఎందుకంటే ఓహో ఇది నా సినిమా గురించి, ఇది ఇంత జరుగుతుందా ఇది అని. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఇంతకుముందు అఫ్ కోర్స్ ఎన్నో సినిమాల్లో ఎంతమందితో పనిచేసి చాలా నేర్చుకున్నాను. ఇట్లాంటి ఈవెంట్స్కి ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను. అప్పుడంతా తెలుసు కదా, ఆ ప్రెషర్ ఉండదు. బేసిక్గా వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతే చాలు ఇది అని. ఇప్పుడు ఇది హీరోగా ఇట్లా సినిమా రావడం అన్నది నేనైతే లేదు, ఒక అనకండి ఆగండి ఒక్క నిమిషం. నో బట్ దిస్ ఇస్ అ స్పెషల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అర్థమవుతుంది చాలా బాగా. ఇట్స్ అ స్పెషల్ మూమెంట్ ఇన్ లైఫ్ అండ్ దీనికి నేను ఒక్కడిని క్రెడిట్ అయితే తప్పకుండా తీసుకోలేను. యునో స్ట్రగ్లింగ్ టైమ్స్లో మనం సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదువుతున్నప్పుడు మనకి ఆ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఏం చెప్తాయంటే మొత్తం నీ నుంచే స్టార్ట్ అవుతుంది, నువ్వు ముందర పడి చేయకపోతే అవ్వదు, నీ డిటర్మినేషన్, నీ విల్లు, నీ ఇది అని చెప్తూ ఉంటారు కదా. ఆ విల్లు, ఆ డిటర్మినేషన్ అవన్నీ ఎంతున్నా కూడా ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న చాలామంది తోడవ్వడము, అలాగే ఇట్లా మీడియా వాళ్ళు ఎస్పెషలీ థ్యాంక్ యూ టు ద మీడియా పర్సనల్ హూస్ హెల్పింగ్ అవర్ ఫిలిం, హూ సపోర్టింగ్ అవర్ ఫిలిం. ఇంతమంది జాయిన్ అవ్వకపోతే ఇవాళ నేను ఇక్కడ ఇట్లా ఉండి ఏదో స్పాట్లైట్లో నిల్చోని నా సినిమా గురించి మాట్లాడే ఈ డిఫరెంట్ అనుభూతి ఏదైతే ఉందో నాకు తక్కేది కాదు. సో థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ ఫర్ ఎవ్రీ వన్. మొట్టమొదటి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలంటే మా పేరెంట్స్కే అండి. వాళ్ళ బ్లెస్సింగ్స్ అది లేకపోతే నేను ఇవాళ డెఫినెట్లీ ఐ వుడెంట్ హ్యావ్ బీన్ డూయింగ్ యాక్టింగ్. అలాగే మా తాతయ్య టీ కృష్ణ గారు, నాకు ఆయనకు చిన్నప్పటి నుంచి నాకు ఆయనతో చాలా మంచి సంబంధాలు ఉండేవి అండ్ బేసిక్గా ఆయనతోటే పెరిగాను నేను. టుడే హీ వాజ్ ఆల్సో క్రియేటివ్ మ్యాన్ అండ్ ఐ థింక్ చిన్నప్పుడు ఆయన కంపెనీలో ఉండి ఆయనతో మాట్లాడుకుంటూ ఆయన చెప్పే విషయాలు వినుకుంటూ ఉండడం వల్లే టుడే ఐ ఫీల్ ఐఎమ్ ఇన్ దిస్ క్రియేటివ్ ఫీల్డ్. సో వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మై గ్రాండ్ ఫాదర్ ఆల్సో. దాని తర్వాత నేను ఇంకా థ్యాంక్ యూ చెప్పాలంటే ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. అందులో మొట్టమొదటి వ్యక్తి తిరుపతి. థ్యాంక్ యూ తిరుపతి. యాజ్ ఎ డైరెక్టర్ నువ్వు ఈ సినిమా నువ్వు ఎప్పుడు అనుకున్నావు నాకు తెలీదు, బట్ నాకు తిరుపతి నాకు అంటే మనం అనుకుంటాం కదా మన స్ట్రగుల్లో వీ కీప్ ట్రావెలింగ్ విత్ ఫ్యూ ఫ్రెండ్స్ హు ఆర్ డైరెక్టర్స్ యాక్టర్స్ ఏదో అక్కడి నుంచి సినిమా వస్తుంది అనుకుంటే ఆల్మోస్ట్ అనూహ్యంగా ఏంటి ఎవరు, ఎందుకంటే నాకు తిరుపతి వచ్చి కలిసేంత వరకు ఆయన ఎవరో నాకు తెలీదు. ఐ హ్యావ్ నో ఐడియా. బట్ ఈ లాస్ట్ 2-3 ఇయర్స్ మా జర్నీలో వీ హ్యావ్ బికమ్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఐ హ్యావ్ కమ్ టు నో బేసికలీ చాలా షై అండ్ రిజర్వ్డ్. ఇవాళ ఏ లేదు నువ్వు మాట్లాడాలి మాట్లాడంటే బాగానే మాట్లాడావు, చాలాసేపు మాట్లాడావు బ్రో. కింద కోడి పుంజం దువ్వినట్టు దువ్వారు, బాగా మాట్లాడాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ తిరు, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫిలిం బేసికలీ. ఎందుకంటే మా ప్రొడ్యూసర్ గారు ఇట్లా భవానీ గారు, ఆర్ఎం రెడ్డి గారు, ప్రశాంత్ గారు వాళ్ళు అనుకున్నారట అరే అభినవ్కి ఎట్లా ఇవ్వచ్చు, ఏంటి చేయగలడా లేదా ఇది అని. బట్ ఐ ఫీల్ ఈ సినిమాలో నేను ఉండడానికి కారణం మా టీం వర్క్ వస్తే మొట్టమొదటి కారణం తిరుపతి. థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్స్ అలాట్. తర్వాత అఫ్ కోర్స్ మా ప్రొడ్యూసర్స్ హూ హ్యావ్ ట్రావెల్డ్ విత్ అస్ ఫర్ 2-3 ఇయర్స్. మేడం గారు కొంచెం అయినా ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ఆర్ఎం రెడ్డి గారికి అండ్ ప్రశాంత్ గారు ఉన్నారు ఇవాళ ఇక్కడ లేరు, అంటే ఆయన యుఎస్లో ఉన్నారు ఇవాళ ఇక్కడ లేరు. సో ఆయన సపోర్ట్ అండ్ వాళ్ళ ట్రావెల్ కూడా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ భవానీ గారు, థ్యాంక్ యూ ఆర్ఎం రెడ్డి గారు అండ్ థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, థ్యాంక్స్ అలాట్. మీ కష్టం ఎంతైనా ఉంది ఈ సినిమాకి, మీరు పూనుకోంది అసలు ఈ సినిమా అయ్యేది కూడా కాదు. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. మా యాక్టర్స్ అసలు మోయిన్, అలీ రేజా, లావణ్య ఇస్ అ డియర్ ఫ్రెండ్. తను చెప్పినట్టు మేము మల్లీరావాలో పనిచేశాము. ఈ క్యారెక్టర్ కోసం ఎవరు అని అనుకుంటుంటే నాకు సడన్గా స్ట్రైక్ అయింది, అరే మేబీ లావణ్య చేస్తుందేమో కదా అని చెప్పాను. అప్పుడు వాళ్ళు కాల్ చేశారు. బట్ థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం సార్. మీరు కూడా మెయిల్లో మీ పర్ఫార్మెన్స్ అదరగొట్టారు, మీరు అమేజింగ్ పర్ఫార్మెన్స్. అవి చూసే వీ థాట్ మీరు ఈ సినిమాలో ఉంటే మాకు హెల్ప్ అవుతుంది ఇది అని. థ్యాంక్స్ అలాట్. మోయిన్, మై బ్రదర్ ఇన్ క్రైమ్, చాలా బాగా. మేము ఇచ్చటవాన నిలపర సెట్ మీద కలిసాం బేసిక్గా. ఫర్ హిమ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం నా ప్రమేయం లేదు, అది కూడా తిరుపతియే. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్.
మనం చేసింది ఏంటి అన్నది వీళ్ళు రేపు స్క్రీన్ మీద చూస్తారు. దే విల్ నో వాట్ వీ డిడ్. బట్ మంచి గివ్ అండ్ టేక్ యాజ్ అన్ యాక్టర్. అసలు ఈ సినిమాలో ఈ ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోయాడు అన్న ఇలాంటి క్యారెక్టర్స్ ఏవి లేవండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే 2018 తర్వాత ఈ నగరానికి ఏమైంది, ఎప్పుడైతే హిట్ అయిందో నాకు స్క్రిప్ట్స్ అడప తడప వస్తుండే హీరోగా చేయాలి ఇది అని. బట్ ఐ థాట్ ఇట్లా హీరోగా ఊరికే అనిపించుకోవాలని చేయాల్సిన అవసరం లేదు. అది చేయకుండానే నాకు ఇట్లాంటి ఒక శ్యామ్ సింగర్ అయ్యి కానివ్వండి, ఒక సీత, ఒక సేద టైగర్స్, ఒక రంగ్దే, ఒక సెహరి ఇట్లాంటి సినిమాలు వస్తున్నాయి. సో ఐ థాట్ ఐఎమ్ అన్ యాక్టర్ బేసిక్గా. నేను యాక్ట్ చేయడంలో తప్పేం లేదు, ఇట్లాంటి సినిమాలు నేను చేస్తూ ఉంటాను. నేను అందులోంచి కూడా చాలామంది డైరెక్టర్స్ యాక్టర్స్ని కలిసి వాళ్ళని నేర్చుకున్నా చాలా, వాళ్ళ సినిమా చేసే విధానం, వాళ్ళ ప్రొసీజరు ఇదంతా. సో ఇట్ వాస్ వెరీ గుడ్ టు బీ వర్కింగ్ విత్ మోయిన్. అట్లా అలీ అలీ అయితే ఈ సినిమాలో ఇంకా నేను యాక్చువల్లీ వీళ్ళందరి గురించి ఐ థింక్ ఐ షుడ్ టాక్ ఆన్ ప్రీ రిలీజ్ డే, బట్ అలీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. అలీ క్యారెక్టరు నా క్యారెక్టర్కి జరిగే సీన్స్ నెక్స్ట్ లెవెల్. అది అసలు దాన్ని ఇంకా నేను అట్లా చెప్పలేను, మీరు సినిమా చూడాల్సిందే, సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. అలాగే చక్రపాణి గారు నాకు ఎట్లయితే తిరుపతి అనుకొని అరే లేదు అభినవన్న చేస్తాడు అని ఎట్లయితే నాకు ఈ సినిమా ఇచ్చాడో, చక్రపాణి గారు కూడా సార్ అన్నట్టు ఆయనకి ఇది ఒక వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన్ని డిఫరెంట్ షేడ్లో చూస్తారు. ఇది మేము సినిమా టైటిల్ మస్త్ షేడ్స్ ఉన్నాయిరా ఉంది కాబట్టి షేడ్ వాడుతున్నాను అనుకోకండి, ఇట్ ఈస్ ట్రూ. హీఈస్ డన్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన ఎంత ఇక నెగిటివ్ అని చెప్పేలా వద్దా, బట్ యూ విల్ నో, మీరు ఒకసారి చూసినప్పుడు మీకు అర్థమవుద్ది. సార్ వెళ్ళిపోతున్నారా సార్, బోర్ కొడుతుందా? అట్లా ఎవ్రీవన్ ఈ సినిమాలో అందరికి ఇట్లా పనిచేశారు కాబట్టి టుడే ఐఎమ్ ఏబుల్ టు స్టాండ్ హియర్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు టాక్ టు యూ. సో థ్యాంక్స్ అ లాట్ మీడియా వారికి అందరికీ, ఎస్పెషలీ సురేష్ సార్ మా కో డైరెక్టర్ గారు. హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. నాకు మీకు మాత్రమే చెప్తా నుంచి తెలుసు, ఈ సినిమా కో డైరెక్టర్ ఎతుకుతున్నారు, ఎవరైనా పెట్టుకోవాలి అన్న టైంలో నేనే వెళ్ళి సార్ని అడిగాను. సార్ సినిమా స్టోరీ విని అరే ఇది బాగుంది నేను చేస్తాను చేశారు. ఆయన చేయడం ఇంతకుముందు తిరుపతి గారు చెప్పినట్టు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో తిరుపతికి అండ్ మిగతా ఏడీస్ అందరికీ వెరీ బిగ్ సపోర్ట్. అలాగే సిద్ధు గారు, డిఓపి గారు, హీస్ పీసీ శ్రీరామ్ సార్స్ అసిస్టెంట్. రంగ్దేలో నేను చూశాను ఆయన్ని సెట్ మీద. ఆయన ఆల్మోస్ట్ 10-12 సినిమాలు చేశారు పీసీ శ్రీరామ్ దగ్గర. ఇంకా చెప్పాలా నేను ఆయన ఎలాంటి పని చేశారు ఏంటి అని, మీరు రేపు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సిద్ధు. కిట్టు విశ్వప్రగడ హూ రోట్ లిరిక్స్, శామ్యుల్ హూ డిడ్ బీజిఎం, అండ్ మన సంజీవ్ టీ హూ డిడ్ మ్యూజిక్. ఒక్కసారి హలో అమ్మాయి అని పాట ఉంది యూట్యూబ్లో, అది వెళ్ళి ఒకసారి వినండి, బ్యూటిఫుల్ మ్యూజిక్. సంజీవ్ టీ థామస్ ఏఆర్ రెహమాన్ గారికి లీడ్ గిటారిస్ట్గా పనిచేశారు. ఆయన మా సినిమా ఒప్పుకొని ఇది చేయడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ అస్ అండ్ హీ డెలివర్డ్. అసలు నా సినిమా కదా అన్ని సాంగ్స్ బాగుంటాయనే చెప్తాడు వీడు అని మీరు అనుకోవచ్చు, ఒకసారి వెళ్ళి మీరు సాంగ్ చూడండి మీకే అర్థమవుద్ది. మోహన్ మా రైటరు, థ్యాంక్ యూ మోహన్, థ్యాంక్స్ అలాట్. సాయి, మనోజ్, నవీన్, శివ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ, ఎవ్రీబడి హూ వర్క్ ఫర్ దిస్ ఫిలిం, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్ ఫర్ డూయింగ్ దిస్. లాస్ట్ బట్ డెఫినెట్లీ నాట్ ద లీస్ట్, బట్ అ పాన్ ఇండియా స్టార్ నాని, సారీ అయిపోయింది బ్రో, అయిపోయిందా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కావాలని చేశాడు కదా సినిమా హైప్ కోసం. నిఖిల్ భయ్య, నిఖిల్ భయ్య, నిఖిల్ భయ్య, థ్యాంక్ యూ. నేను మేము స్పైలో వి యాక్టెడ్ టుగెదర్. ఇన్ఫ్యాక్ట్ ఇంకొకటి చెప్పచ్చు అనుకుంటా, చెప్పాలి అంటే ఈ నగరానికి ఏమైనా టైంలో టీజర్ బయటకు వచ్చింది సార్ మాది. టీజర్ బయటకు వస్తే నా క్యారెక్టర్ ఆ డైలాగ్స్ అవి చూసి హీస్ ద ఫస్ట్ గైడ్ టు కాల్ మీ, ఫస్ట్ యాక్టర్ అంటే మేము స్క్రీన్ మీద చూసి అరే పెద్ద యాక్టర్ ఇది అనుకున్నాను, ఫస్ట్ గైడ్ టు కాల్ మీ అండ్ సే బ్రో ఏం చేసావు బ్రదర్ నువ్వు, అసలు నీ పేరేంటి అంటే ఇట్లా అభినవ్ గోమటం భలే చేసావు, నా సినిమా ఒకటి జరుగుతుంది, కెన్ యూ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్, కిరాక్ పార్టీ, కెన్ యూ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. నేను డైరెక్టర్కి చెప్తా, ఆయన ఫోన్ చేస్తారు మీకు, మీరు ఒకసారి మాట్లాడండి ఇది అండి. అప్పటికి ఇంకా వీ వేర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ప్రమోషన్స్ ఈ నగరానికి ఏమేమి, సో ఐ కుడెంట్ బి అ పార్ట్ ఆఫ్, బట్ వీ వేర్ అ పార్ట్ ఆఫ్ అ వండర్ఫుల్ ఫిలిం కాల్డ్ స్పై. అది జనం ఏమన్నా అనుకోండి ఆ స్పై మూవీ గురించి, బట్ నిఖిల్ అన్న ఆ సినిమా కష్టపడింది అంతా ఇంత కాదు. అండ్ డైరెక్టర్ గ్యారీ వీళ్ళందరూ కష్టపడింది అంతా ఇంత కాదు. ఆ సినిమా ప్రాసెస్లో వి బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఐఎమ్ ఆనర్డ్
and I'm honored and I'm very happy to be a friend of yours. Thank you for coming to this trailer event and blessing us all. Your presence is very important to us. Views ostayi, likes ostayi, avanni kadu, just a positive energy. He's so positive. ఆయన సినిమా గురించి ఆయన ఎంత తపన పడతాడు, ఏంటి అసలు ఏం చేశాడు అన్నది ఫస్ట్ హ్యాండ్ ఇలా ఫ్రంట్ సీట్లో కూర్చొని చూశాను నేను స్పై అప్పుడు. మీరు ఇక్కడికి వచ్చి మాకు బెస్ట్ విషెస్ తెలపడం అన్న ఇట్ ఈస్ అ గుడ్ పాజిటివ్ ఎనర్జీ ఫర్ అస్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ డూయింగ్ దిస్. మీ నెక్స్ట్ వచ్చే సినిమాలు నాకు తెలుసు, స్టోరీ అప్పుడే మీరు అప్పుడొకసారి ఇప్పుడొకసారి నాకు చెప్పారు. నెక్స్ట్ లెవెల్ సినిమాలు రాబోతున్నాయి అండ్ అన్న ఈ పాన్ ఇండియా స్టార్ అని ఒక ట్యాగ్ మీకు నచ్చుతుందో లేదో నాకు తెలీదు, బట్ అదే మీకు తెలీదు, బట్ ఐ థింక్ యూ విల్ కీప్ అప్ టు ఇట్. యూ విల్ కీప్ అప్ టు ఇట్. దోస్ ఫిల్మ్స్ ఆర్ అమేజింగ్. నేను సెట్ మీదనే వెళ్ళి కలిశాను. ఆ సెట్ చూసి మా తిరిగి నిజంగానే ఇక్కడ ఉందా, వేసారా ఇల్లు అని అడిగాడు. సో అంత కష్టపడుతున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్స్ అలాట్ ఫర్ సపోర్టింగ్ అస్. గీతా గారు థ్యాంక్ యూ. మా పిఆర్ఓలు మధు గారికి అండ్ ఏలూరు సీను గారికి, వాళ్ళకు కూడా దే ఆర్ గైడింగ్ అస్ ఎస్పెషలీ ఈ సినిమాకి. మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, సో దే ఆర్ గైడింగ్ అస్ వెరీ వెల్ అండ్ దే ఆర్ టేకింగ్ అస్ ఫార్వర్డ్. వంశీ నందిపాటి అన్నకి హూజ్ రిలీజింగ్ దిస్ ఫిలిం, చాలా మంచి పేరుంది సార్కి. మా సినిమాకి ఆయన యాడ్ అవ్వడం మాకు ఇంకొక అడ్వాంటేజ్ ఈ సినిమాకి. థ్యాంక్స్ అ లాట్. మా డిజిటల్ టీమ్ అజయ్ అండ్ విష్ణు అండ్ ఎవ్రీబడి హూ ఆర్ వర్కింగ్ ఫర్ అవర్ డిజిటల్ థింగ్స్, థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ అ లాట్. మీరు ఒకసారి మాట్లాడండి ఇది అండ్ అప్పటికి ఇంకా వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ప్రమోషన్ ఈ నగరానికి ఏమే, సో ఐ కుడెంట్ బి అ పార్ట్ ఆఫ్, బట్ వీఆర్ అ పార్ట్ ఆఫ్ అ వండర్ఫుల్ ఫిలిం కాల్డ్ స్పై. అది జనం ఏమన్నా అనుకోండి ఆ స్పై మూవీ గురించి, బట్ నిఖిల్ అన్న ఆ సినిమా కష్టపడింది అంతా ఇంత కాదు. అండ్ డైరెక్టర్ గ్యారీ వీళ్ళందరూ కష్టపడింది అంతా ఇంత కాదు. ఆ సినిమా ప్రాసెస్లో వి బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఐఎమ్ ఆనర్డ్ and I'm honored and I'm very happy to be a friend of yours. Thank you for coming to this trailer event and blessing us all. Your presence is very important to us. Views ostayi, likes ostayi, avanni kadu, just a positive energy. He's so positive. Aina cinema gurinchi aina enta tapana padtadu, enti asle em chesadu annadi first hand ila front seat lo kurchoni chusanu nen spy appudu. Meer ikkadiki vachi మాకు బెస్ట్ విషెస్ తెలపడం అన్న ఇట్ ఈస్ అ గుడ్ పాజిటివ్ ఎనర్జీ ఫర్ అస్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ డూయింగ్ దిస్. మీ నెక్స్ట్ వచ్చే సినిమాలు నాకు తెలుసు, స్టోరీ అప్పుడే మీరు అప్పుడొకసారి ఇప్పుడొకసారి నాకు చెప్పారు. నెక్స్ట్ లెవెల్ సినిమాలు రాబోతున్నాయి అండ్ అన్న ఈ పాన్ ఇండియా స్టార్ అని ఒక ట్యాగ్ మీకు నచ్చుతుందో లేదో నాకు తెలీదు, బట్ అదే మీకు తెలీదు, బట్ ఐ థింక్ యూ విల్ కీప్ అప్ టు ఇట్. You will keep up to it. Those films are amazing. నేను సెట్ మీదనే వెళ్ళి కలిశాను. ఆ సెట్ చూసి మా తిరిగి నిజంగానే ఇక్కడ ఉందా, వేసారా ఇల్లు అని అడిగాడు. సో అంత కష్టపడుతున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్స్ అలాట్ ఫర్ సపోర్టింగ్ అస్. గీతా గారు థ్యాంక్ యూ. మా పిఆర్ఓలు మధు గారికి అండ్ ఏలూరు సీను గారికి, వాళ్ళకు కూడా దే ఆర్ గైడింగ్ అస్ ఎస్పెషలీ ఈ సినిమాకి. మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, సో దే ఆర్ గైడింగ్ అస్ వెరీ వెల్ అండ్ దే ఆర్ టేకింగ్ అస్ ఫార్వర్డ్. వంశీ నందిపాటి అన్నకి హూజ్ రిలీజింగ్ దిస్ ఫిలిం, చాలా మంచి పేరుంది సార్కి. మా సినిమాకి ఆయన యాడ్ అవ్వడం మాకు ఇంకొక అడ్వాంటేజ్ ఈ సినిమాకి. థ్యాంక్స్ అ లాట్. మా డిజిటల్ టీమ్ అజయ్ అండ్ విష్ణు అండ్ ఎవ్రీబడి హూ ఆర్ వర్కింగ్ ఫర్ అవర్ డిజిటల్ థింగ్స్, థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ అ లాట్. నా సినిమా గురించి ఇక హీరో ఎట్లయినా చెప్తాడు కదా అని మీరు అనుకుంటారు, బట్ ఐఎమ్ నాట్ కిడ్డింగ్. ఇదే థియేటర్లో మీరు ఇట్లా మీడియా వారు లేక, యా ఓకే, మీరు ఈ సినిమా చూడండి చాలు. ఆన్ Feb 23rd యూ విల్ నో వాట్ ఇట్ ఇస్. నేను ఇట్స్ నాట్ ఏదో చెప్పడానికి చెప్పట్లేదు, ఐ ఆల్రెడీ నో దట్ ఈ సినిమా బాగొచ్చింది, మీకు తెలుస్తుంది. ఇవాళ ట్రైలర్ చూడండి ఇంటికి వెళ్ళి, అది నచ్చితే ప్లీజ్ కమ్ టు ది థియేటర్స్ ఆన్ Feb 23rd అండ్ వాచ్ ఇట్ అండ్ బ్లెస్. థ్యాంక్ యూ.